Seaplane trial run Vijayavantamaindi. Vijayawada Prakasam barrage nunchi Srisailam-ki seaplane vachindi. Marinta samacharam aa pratinidhi Shyam nadigi telusukundam. Shyam, seaplane trial run ku sambandhinchina vivaralu enti? గత కొద్ది కాలంగా సీప్లేన్ సంబంధించి అంటే నీటి విమానం అంటారు. దీనికి ల్యాండింగ్ ఎక్కడ భూమి మీద ఇది ల్యాండ్ అవ్వదు, నీటి మీదే ల్యాండ్ అవుతుంది, నీటి మీదే దిగుతుంది ఇది. దీనికి సంబంధించి గత కొంతకాలంగా సీప్లేన్ వస్తుంది సీప్లేన్ వస్తుంది అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సీప్లేన్ ప్రారంభించి దాంట్లోనే ఆయన విజయవాడ నుంచి శ్రీశైలం కు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా దీన్ని ట్రయల్ రన్ నిర్వహించారు. ఇవాళ ఈ ట్రయల్ రన్ విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర సీప్లేన్ అక్కడ స్టార్ట్ అయ్యి శ్రీశైలంలోని పాతాళ గంగ, శ్రీశైలం ప్రాజెక్ట్ వెనుక జలాల్లో పాతాళ గంగ ఉంటుంది, పాతాళ గంగ బోటింగ్ పాయింట్ వద్దకు ఇది చేరుకుంది. అంటే మొత్తం దీంట్లో 14 సీట్లు ఉంటాయి. దీన్ని డి హవిల్లాండ్ ఎయిర్క్రాఫ్ట్ అనే సంస్థ దీన్ని రూపొందించింది. అయితే ఈ సీప్లేన్ ట్రయల్ రన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చాలా ఆసక్తి ఉన్న నేపథ్యంలో ఇది విజయవంతమైనట్లుగా అధికారులు చెప్పారు. అయితే అక్కడ నుంచి బయలుదేరి ఇది దాదాపు 45 నిమిషాల్లో శ్రీశైలం చేరుకుంది. అక్కడ నంద్యాల జిల్లా అధికారులు వారికి సీప్లేన్ ట్రయల్ రన్ లో వచ్చిన వారికి నంద్యాల జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అయితే ఇది విజయవంతం కావడంతో ఇది ప్రధానంగా టూరిజానికి సంబంధించి, శ్రీశైలంలో ఉన్న టూరిజానికి సంబంధించి కానీ ఆధ్యాత్మిక టూరిజానికి సంబంధించి కానీ అటు పర్యాటకము ఇటు ఆధ్యాత్మికం ఈ రెండింటికి సంబంధించి ఎంతో మేలు జరుగుతుంది. ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి సీప్లేన్ సర్వీస్ ద్వారా వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇది ట్రయల్ రన్ విజయవంతమైంది కాబట్టి ఇది రెగ్యులర్ సర్వీసులుగా కూడా దీన్ని కొనసాగించే అవకాశం ఉంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభించిన తర్వాత దీని వివరాలు, మరిన్ని వివరాలు ముఖ్యమంత్రి గారు మనకు మీడియా సమావేశంలో చెప్పే అవకాశం. ధన్యవాదాలు శ్యామ్.